పెయింటింగ్ దుకాణాలు బంద్ అయిపోయినాయి. ఎక్కడ కూడా ఆ దుస్థితి లేదు. కరెంటు ఏ విధంగా ఉండే ఇలా ఏ విధమైన కరెంటు వచ్చింది మీరే దానికి ప్రత్యక్ష సాక్షి. భారతదేశంలో 24 గంటల రైతాంగానికి ఫ్రీ కరెంట్ ఇచ్చే, ఉచిత కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ నేను మనవి చేస్తూ ఉన్నా. అది కూడా మీరు గమనించాలి. దయచేసి మీరు సీరియస్గా ఆలోచించాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఆయనకు అహంకారం ఉన్నది, ఒక పిచ్చినది, ఆయనకు ఒక విధానం ఉన్నది, దిక్కుమాలిన విధానం. ప్రైవేటైజేషన్ అంత ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నాడు. దేశ ఎల్ఐసిని కూడా అమ్ముతూ ఉన్నాడు. రైల్వే ప్రైవేటైజేషన్, విమానాశ్రయాలు ప్రైవేటైజేషన్, మొత్తం ప్రైవేటైజేషన్ అని పోతూ ఉన్నాడు. అదే పిచ్చిలో కరెంటు రంగం కూడా ప్రైవేటైజేషన్ అని పెట్టినాడు. కానీ నేను మన దగ్గర ప్రభుత్వ రంగంలో పెట్టినాం. భద్రాద్రి పవర్ ప్లాంట్ కట్టినా, 4000 మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టినా, ఇంకా ఏది కట్టినా మన గవర్నమెంట్ ఆధ్వర్యంలో, మన జెన్కో ఆధ్వర్యంలో పెట్టినాం. కానీ ఒక మెగావాట్ కూడా ప్రైవేట్ వానికి ఇయ్యలే. దాని మీద కోపగించుకున్న నరేంద్ర మోడీ ఒక షరతు పెట్టాడు, నువ్వు వ్యవసాయం మోటార్లకు మీటర్లు పెట్టాలి కేసీఆర్, పెడతావా లేదని. నేను సత్యమే పెట్టాను, నేను చెప్పిన నీకు సంవత్సరానికి 5000 రూపాయలు కట్ అన్నాడు. అంటే 25000 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. 25000 కోట్ల రూపాయల నష్టాన్ని కూడా భరించినా కానీ నేను రైతుల మోటార్లకు మీటర్లు పెట్టలే. నేను చెప్పిన నేను బతికుండగా రానియే మీటర్లు అని చెప్పిన. ఎందుకు? మనకు ఒక విధానం ఉంది, ఒక పద్ధతి ఉంది. తెలంగాణ ఏర్పడే నాటికి ఏ కొద్ది ప్రాంతాల్లో తప్ప మిగతా తెలంగాణ అంతా ఆగమాగమయ్యి ఉండే, చెట్టుకోడు గుట్టకోడయ్యి ఉండే, వలసలు పోయి ఉండిరి, కరెంటు రాదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు రావు, సాగర్ ఆయకట్టను పోదులు కొడితే సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి ఒక పంటకు నీళ్ళు వచ్చేది. ఆ దుస్థితి మీకు తెలుసు. ఎప్పుడు ఉద్యమాలు జరుగుడు, నీళ్ళ కోసం అసెంబ్లీలో మాట్లాడు, పైరవీలు చేసుడు, ఇవన్నీ కూడా జరిగేది. ఈ దుస్థితి పోవాలే. ఒక పాలసీగా తెలంగాణలో అద్భుతమైన వ్యవసాయ స్థిరీకరణ జరగాలి. రైతు బ్రహ్మాండమైనటువంటి కలకలలాడుతుండాలి రైతు ముఖము. రైతులు బాగుంటే, గ్రామాలు చల్లగుంటే దేశమంతా చల్లగుంటుందని ఒక పాలసీ ప్రకారంగా 3-4 స్కీములు పెట్టినా ఒక కరెంటే కాదు. రైతాంగానికి నీటి తీరువ బకాయిలు రద్దు చేసినాం, నీటి తీరువ శాశ్వతంగా తీసవతల పడేసినాం. ఇలా నీటి తీరువ లేదు. అదేవిధంగా ఉచిత కరెంటు ఇస్తూ ఉన్నాం, ఉచితంగా ప్రాజెక్టుల నీళ్ళు ఇస్తూ ఉన్నాం, పెట్టుబడి కింద రైతు బంధు పెట్టి సంవత్సరానికి 10000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో దాన్ని పెంచుకోబోతూ ఉన్నాం. అట్లనే ధాన్యం అంతా కూడా నష్టం వచ్చినా ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఉన్నాం. కొనుగోలు చేసినటువంటి వారం లోపల బ్రహ్మాండంగా వాళ్ళ డబ్బులు బ్యాంకులో వేస్తూ ఉన్నాం. అంతేకాదు మరొక పెద్ద పాలసీ మీ అందరి కళ్ళ ముందే ఉంది. ధరణి పోర్టల్ తెచ్చినాం. ఎవడు పడితే వాందే పెత్తనం. రైతుల భూములు సొంత భూములు, కానీ దాని మీద విఆర్ఓ పెత్తనం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పెత్తనం, ఎంఆర్ఓ పెత్తనం, ఆర్డీఓ ఒక పెత్తనం, జాయింట్ కలెక్టర్ ఒకటి, రెవెన్యూ సెక్రటరీ ఒకటి. ఇందులో ఎవరికి కోపం వచ్చినా రైతు రికార్డు కోలుమాలైతే ఈయన భూమి ఆయనకి రాయటం, ఆయన భూమి ఈయనకు రాయడం, తాగులాటలు పెట్టడం, పంచాయతీలు పెట్టడం, కోర్టుల చుట్టూ దింపడం, ఇదంతా కూడా జరిగింది. ఈరోజు ధరణి వచ్చిన తర్వాత రైతాంగం నిశ్చింతగా ఉన్నది, ఎక్కడ హేరాపేరి లేదు. ప్రజలు 50 మంది ఆలోచన చేయాలి. పార్టీల రైతంగా, పార్టీకి అతీతంగా మీరు ఆలోచన చేయాలి. ధరణి వచ్చిన తర్వాత ఇలా పెరిగిన భూముల ధరలకు గ్రామాలు ఇంత చల్లగా ఉన్నాయి. రికార్డులు తారుమారు అయితలేవు. ఎవరి భూమి వాళ్ళకే ఉంటుంది. ఒక మాటలో చెప్పానంటే ధరణి రైతుల భూముల మీద రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనేక మంది అధికారులకు, ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాన్ని తీసేసి, అధికారాన్ని బదలాయించి మీకు రైతులకు మేము అప్పచెప్పినాం. నీ బొటనవేలుతోనే, నీ బయోమెట్రిక్తోనే నీ యొక్క భూమి మారుతుంది తప్ప వేరే ముఖ్యమంత్రికి కూడా ఇలా అధికారం లేదు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మరి ఈ విధమైన ధరణి ఉంది కాబట్టి నేరుగా వచ్చి రైతు బంధు డబ్బులు వస్తున్నాయి. ఎట్లా వస్తాయి? మీరు సత్తుపల్లిలో ఉన్నా, తల్లాడలో ఉన్నా, బొమ్మకల్లో ఉన్నా, ఎక్కడున్నా ఎట్లా వస్తాయి? రైతు బంధు డబ్బులు పడ్డాయంటే టింగు టింగు మనం ఈ సెల్ మోగుతుంది. సెల్లో చూసుకుంటే బ్యాంకులో డబ్బులు జమ అవుతాయి. అదేవిధంగా ధాన్యం కొన్న డబ్బులు అదేవిధంగా వస్తూ ఉన్నాయి. ఎవరైనా రైతు దురదృష్టవశాత్తు చనిపోతే అతని ఖాతాలోకి నేరుగా డబ్బులు వస్తూ ఉన్నాయి. మరి రేపు ధరను తీసేస్తామని రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతున్నాడు. ఆ రాహుల్ గాంధీకి ఇద్దరికనా, ఎవసమేరకనా, ఏదైనా నాగాలు పట్టేయండా,
రైతుల బాధలు తెలుసా? ఇక్కడ ఎవడో సన్నాసి రాసిస్తే తెలివక అజ్ఞానంతో రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక్కటే మిమ్మల్ని కోరుతా ఉన్నా, ధరణి బంద్ అవుతుంది, మరి ఏమొస్తుంది దాని ప్రత్యామ్నాయం? మళ్ళీ విఆర్ఓలేనా? మళ్ళీ పానీనకల్లేనా? మళ్ళీ ఎంఆర్ఓ కార్యాలయం, వ్యవసాయ శాఖ కార్యాలయం మళ్ళీ తిరుగుడేనా అన్న? నాది ఎక్కి పేరంటే లావు, పాంచదారు లావు, తీనాదారు లావు.